9 ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్ రిలీజ్ చేశాం. ఈరోజు ఈ జీవి 9 ఎంటర్టైన్మెంట్లో నాకు ఇష్టమైన వ్యక్తి చమన్ సాహెబ్ గారిని బయోపిక్ తీయాలని స్టార్ట్ చేశాం. దీంట్లో ఈరోజు చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఈ చమన్ గారి అబ్బాయి బర్త్డే ఈరోజు. దాంతోపాటు ఈరోజు మాకు శుభదినం అనుకొని మేము స్టార్ట్ చేశాము. కాబట్టి ఈ జీవి 9 ఎంటర్టైన్మెంట్లో భారీ బడ్జెట్ సినిమాలు 4-5 రాబోతున్నాయి. ఈరోజు ఎమర్జెన్సీగా అన్ని అనుకొని మేము మా డైరెక్టర్ గారు పోయి కెమెరామ్యాన్కి ఇట్లా సబ్జెక్ట్ చెప్పిన వెంటనే ఆయన మాకు నేను చేస్తానని చెప్పడము మాకు నిజంగా ఇంత పెద్ద గురువు గారు మాకు ఫస్ట్ మాకు ఇది చేసినట్లు. తర్వాత డైరెక్టర్ గారు బాగా చేస్తున్నారు. ఈ మా అనంతపూర్ పక్కన పులివెందల పులివెందల అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేస్తున్నాను, మహేత్ రెహమాన్. మా డైరెక్టర్ వెంకట్స్ అనేది మేము కలిసి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఈరోజే స్టార్ట్, నెక్స్ట్ 21 అక్టోబర్ టోటల్ మీ ముందుకు వస్తాం. మేము మొత్తం సాంకేతిక గణమంతా ప్రకటిస్తాము. కానీ నెంబర్ 1 హీరో దీంట్లో చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఏం బ్లాస్ట్ చేయలేదు నేను. అతి తొందరలో 21 అక్టోబర్ మా కెమెరామ్యాన్ బర్త్డే రోజు టోటల్ అనౌన్స్ చేస్తాం. ఓకే ఓకే. ఈరోజు ఈ టైటిల్ లాంచ్ కూడా చేసాము జీవన్ ఎంటర్టైన్మెంట్లో. ఇది పరిస్థితి, ఖచ్చితంగా మేము సినిమా హిట్ కొడతాం 100%. టైటిల్ చమన్ డెజర్ట్ ఫ్లవర్ ఎడారిలో పుష్పం క్యాప్చర్. ఇంకా మా డైరెక్టర్ గారు కెమెరామ్యాన్ గారు మాట్లాడతారు. ఈ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ మహేత్ రెహమాన్. ఈ సాంగ్ ఆన్ చేయండి బ్యాక్గ్రౌండ్. నేను ఆల్రెడీ ఎస్ఎస్బి మూవీస్లో సినిమా చేశాను. నేను సినిమా ఇండస్ట్రీ నుంచి 6 రోజుల నుంచి ఉన్నాను. నాకు ఇష్టమైన అభిమానికి నేను ఎరికాటర్ పులవర్షం గారు గురిపించినాను, బాలయ్యబాబుకి. నాకు ఇష్టం ఆయన దేవుడు. నాకు ఇండస్ట్రీలో మా దేవుడిని ఇంకో దేవునిగా చూపించిన మా దేవుడు మా కెమెరాకి రావడం మా అదృష్టము. మా జీవి 9 ఎంటర్టైన్మెంట్లో ఏ మూవీ చేసినా సి రామ్ప్రసాద్ కెమెరామ్యాన్, ఎవరితో సినిమా చేయను నేను కెమెరామ్యాన్తో. ఓన్లీ మా గురువుగారు, గురువుగారిని గురువుగారుగా చూపించినాడు కాబట్టి మా గురువుగారు నా గురువుగారు. ఇది ఆల్రెడీ మూవీస్ చేశాను. ఇప్పుడు న్యూ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1 చమన్ సినిమా వస్తుంది జీవి 9 ఎంటర్టైన్మెంట్లో. ఓకే, మా డైరెక్టర్ వెంకట్ సన్నిధి పరిచయం చేస్తున్నాము.